హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము మా అమ్మమ్మ స్పెషల్ వాంగీబాత్ మసాలాని హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్ కోసం నేను ఈ గ్లాస్ని ఒక మెజర్మెంట్గా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ గ్లాస్తో ఆ మెజర్మెంట్స్ ఏంటో తెలుసుకుంటూ మనం ప్రాసెస్ ఎలాగ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనము 2 గ్లాసుల ధనియాల్ని తీసుకొని దూరగా వేయించుకుందాము. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ ధనియాల్ని మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ అమౌంట్లో మనం వేసేసామనుకోండి ధనియాలు సరిగ్గా వేగవన్నమాట. సో ఒక్కొక్క గ్లాస్ సపరేట్గా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ 1 గ్లాస్ ధనియాలు కూడా ఇదే మాదిరిగా వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాము. 1/2 గ్లాస్ జీలకర్ర ఇది కూడా దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు మీకు గ్లాసెస్తో కష్టంగా ఉంటే మెజరింగ్ కప్స్ వచ్చాయి కదా, దాంట్లో గ్లాసెస్ ప్లేస్లో 2 కప్పుల ధనియాలకి 1/2 కప్ జీలకర్ర అలాగే యాడ్ చేసుకుంటూ మనము మన కన్వీనియంట్గా ఉండేలాగా అర్థమయ్యే విధంగా చూసుకోవాలి. జీలకర్ర కూడా వెగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే గ్లాస్తో 3/4 గ్లాస్ శనగపప్పును తీసుకుంటున్నాము. ఇది కూడా దోరగా వేయించుకోవాలి. శనగపప్పు కూడా దోరగా వేగిపోయింది. ఇవి కూడా సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి. ఇప్పుడు మనము 1/2 గ్లాస్ మినపప్పును యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. మినపప్పు కూడా దోరగా వేగిపోయింది. ఇది కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము 2 పెద్ద చుట్టల్ని చెక్కని తీసుకున్నాము. వీటిని తుంచి వేసేసుకుందాము. 2 పెద్ద చుట్టలు కంప్లీట్గా ఒక సర్కిల్ మొత్తం వీటిని కూడా మంచిగా వేయించుకుందాము. చెక్క కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి 6 మొగ్గల్ని వేసుకుంటున్నాము. వీటిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు ఈ మొగ్గని లైట్గా వేయించుకున్నాం కదా, దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము 9 లవంగాలను కూడా వేయించుకుంటున్నాము. లవంగాలు వేగాయనడానికి గుర్తుగా ఇవి ఉబ్బుతాయి అన్నమాట, వాటి ఒరిజినల్ సైజ్ కంటే ఉబ్బుతాయి. సో లవంగాలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనము 10 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకొని వేయించుకుందాము. 10 బిర్యానీ ఆకుల్ని చిన్నగా కట్ చేసుకొని వేయించుకుందాం. బిర్యానీ ఆకు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులో 200 గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీని తీసుకొని వేయించుకుంటున్నాము. ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి. వీటిని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 50 గ్రామ్స్ వరకు బాడిక్కాయల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. బాడిక్కాయలు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాము.
ఈ విధంగా అన్ని వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.